ఈ అవినీతి పరులు ఎక్కడెక్కడైతే ఈ వ్యాపారాలు చేసి, సెటిల్మెంట్లు చేసి, లేదంటే సంకల్ప సిద్ధి అని ఈ చైన్ లింక్ సిస్టమ్ ద్వారా హైటెక్ పద్ధతిలో మనీని ప్రజల నుంచి కొట్టేశారో, ఎన్నిటిని కూడా ఐటీ శాఖ పరిగణలో తీసుకుందేమని ఇవాళ అర్థమవుతా ఉంది. మరి సంకల్ప సిద్ధి, అలాగే అనేకమైనటువంటి సెటిల్మెంట్స్, తెలంగాణలో అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్లు, దందాలు, ఎన్నిటి గుట్టు ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తూ ఉంది. ఇవాళ ఐటీ వాళ్ళు వచ్చారు, మొన్న ఈడీ వాళ్ళు వచ్చారు, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారో, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో తేలబోతా ఉంది. ఇవాళ ఐటీ రైడ్లు జరిగినాక ఐటీ అధికారులు కూడా ప్రకటించాలి. ఇవాళ మీరు ఐటీ అధికారులు కూడా సూచిస్తా ఉన్నాం, మీరు చేసింది ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కొడుకు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ డబ్బు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ఆస్తులు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు ఏమన్నా జమీందారుల, వీళ్ళ తాతలు ఏమన్నా పోనీ, వీళ్ళ నాన్నలు ఏమన్నా వ్యాపారాలు చేశారా, వీళ్ళ నాన్నలు ఏమన్నా పరిశ్రమలు పెట్టారా, ఏ విధంగా వచ్చింది ఈ అక్రమ డబ్బు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు, ఎంత దొరికింది, క్యాష్ గా ఎంత దొరికింది, బంగారం ఎంత దొరికింది, పత్రాలు ఎంత దొరికినాయి, అసలు ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి అనేది కూడా ఐటీ అధికారులు వెల్లడిస్తే బాగుంటుంది, వెల్లడించాలని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సంకల్ప సిద్ధి డబ్బు కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల దందాలు కానీ, ఇవాళ ఎవడైతే దేవినేని నెహ్రూ కొడుకు కానీ, వల్లభనేని వంశీ కానీ, వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు గూడుపుటాని వాళ్ళు, ఇద్దరు ఇద్దరు దొరికితే ఇది ఆలీబాబా 40 బ్యాచ్, ఇది ఈ బ్యాచ్ లోకి ఇద్దరు దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో బయటపడే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా చట్టానికి దొరుకుతారని తెలియజేస్తుంది.